Hi, this is Siva here, a trainer and a motivational speaker. You're welcome to watch my YouTube channel. You know, you're awesome and you're extraordinary. That's why you're here watching this video. This 10-minute video shows a brief intro to the 4-hour interactive motivational session I had the other day with Agri-Input businessman. Take a look and enjoy it. Remember, there's a great person in you. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి రావటం. మీ అందరిని కలిసి ఈ యొక్క కష్టం నాకు దొరకడం మీ భగవంతుడి అనుగ్రహంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది మొన్న అనుకున్నది కాదు, అటు మొన్న అనుకున్నది కాదు, పోయిన వారు మొన్న అనుకుంటారు. నిన్ననే నాకు గులాబ్ సాబ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఇలా రావాలండి రేపు ఒక క్లాస్ తీసుకోవాలని చెప్పాను. అంటే తప్పకుండా వస్తానండి అని చెప్పాను. అనుకోకుండా రాకపోవడం కూడా, వేరే ఎంగేజ్మెంట్ ఏమీ లేదు, ఫ్రీగా ఉన్నాను కాబట్టి వస్తానని చెప్పానమాట. సో ఇది భగవంతుడు ఇక్కడికి నన్ను తీసుకొచ్చాడు అనుకుంటున్నాను. అనుకుని అనుకుని అదృష్టం ఇది, అనుకుని అవకాశం ఇది, పోగొట్టుకు దచ్చుకోలేదు. మిమ్మల్ని కలిసే ఈ అవకాశాన్ని పోగొట్టుకు దచ్చుకోలేదు నేను. అందుకనే అడగగానే సార్ ఫోన్ చేసి అడగగానే తప్పకుండా వస్తానండి అని చెప్పాను, వచ్చాను. మిమ్మల్ని అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీ ఆ టీషర్ట్స్ వేసుకుని అంతా ఒకలాగా ఉంటే చాలా బాగా స్మార్ట్గా హ్యాండ్సమ్గా బాగున్నారు. అసలు మీరు చాలా బాగున్నారు, చాలా స్మార్ట్గా ఉన్నారు. లుకింగ్ గ్రేట్ రియల్లీ, ఓ వండర్ఫుల్. మీరంతా బిజినెస్ మెన్, బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏదో టీషర్ట్ ఇచ్చారు బీంగ్ ప్రోగ్రామ్లో, అంతేగాని ఈరోజు వస్తూ ఈ టీషర్ట్ వేసుకొని రావాలి అనే ఆ సంకల్పంతో ఆ డిసిప్లిన్ తోటి మీరు వేసుకుని వచ్చారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్, రియల్లీ గుడ్ గుడ్, కీప్ ఇట్ అప్. ఓకే, అదనమాట ఒక స్పిరిట్ అనేది చాలా సంతోషంగా ఉంది. సో మనకు ఒక 4 గంటలు ఇక్కడ మనకి కలిసి పనిచేసే అవకాశం దొరికింది, దీన్ని పూర్తిగా వినియోగించుకుందాం. ఆర్ యు రెడీ? గ్రేట్. సో మీలో ఎంతమంది డబ్బు సంపాదించాలనుకుంటున్నారు? బాగా చేసేసండి. కొంతమంది ఇంకా లేదా డబ్బు సంపాదించడం లేదా, కొద్దిమందికి లేదు, బట్ ఎక్కువ మందికి ఉంది, నాకు కూడా ఉంది. దో డబ్బు ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, డెఫినెట్లీ డబ్బు ఈజ్ నీడెడ్, అదే సర్వస్వం కాకపోయినా చాలా వాటికి డబ్బు అనేది అవసరం. కాబట్టి మనం డబ్బు సంపాదించుకోవాలి. ఓకే, అది బిజినెస్ ద్వారా సంపాదించుకున్నామని చెప్పేసి మీరు బిజినెస్లోకి వచ్చారు, అగ్రి-ఇన్పుట్ బిజినెస్లోకి వచ్చారు, అవునా? ఓకే, వెరీ గుడ్. సో ఇవాళ మనకి ఇచ్చిన టాపిక్ ఏంటంటే విజయపథం, విజయానికి మార్గం, దానికి ఒక 10 సూత్రాలు ఈరోజు ప్రోగ్రాంలో చర్చించుకుందాం, మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. నా దగ్గర నుంచి మీరు, మీ దగ్గర నుంచి నేను, ఓకే, మీ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకోవడానికి వచ్చాను ఇక్కడ. ఓకే, ష్యూర్. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు బిజినెస్లో సక్సెస్ కోసం ఆ సక్సెస్ అయిన వ్యక్తులు, సక్సెస్ అయినటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అనేది మీతో చర్చించుకోవడం ద్వారా ఆ విషయాలు మీకు వచ్చిన మీరు తెలుసుకొని వాటిని మీరు బిజినెస్లో ఉపయోగించుకుని తప్పకుండా మీకు బిజినెస్లో సక్సెస్, తద్వారా లైఫ్లో కూడా సక్సెస్, అదనమాట ముఖ్య ఉద్దేశం. ఓకే, రైట్, కంగ్రాచులేషన్స్. హలో, కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. నేను ఎవరు చెప్పడం లేదు, కంగ్రాచులేషన్స్ చెప్తే థ్యాంక్స్ చెప్పరా? యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్, ఆల్రెడీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్, ఎంతో సక్సెస్ సాధించి ముందుకు వస్తున్నారు ఆల్రెడీ. ఏదో సక్సెస్ అంటే మీకు తెలియని విషయం కాదు, కొత్త విషయం కాదు. అందుకే ఫ్రీగా ఆల్ కాన్ఫిడెన్స్ తోటి మీ అందరికీ కూడా నీ కంగ్రాచులేషన్స్ చెప్పాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. కొంచెం హ్యాపీగా ఉంది ఇప్పుడు, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే నేను ఒకసారి కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ వెళ్ళయాని అని త్రివేంద్రం దగ్గరలో ఉంటుంది, కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద కాలేజ్ వస్తుంది, అక్కడికి వెళ్ళి ఫైనల్ ఇయర్ బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉన్నా కంగ్రాచులేషన్స్ అని చెప్పాను. పిన్ డ్రాప్ సైలెన్స్ ఇప్పుడు లాగే.
accept one voice. ఒక్క అమ్మాయి మాత్రం కాదాలో కూర్చున్న అమ్మాయి, థ్యాంక్ యూ సార్. ఎవరు నా కంగ్రాచులేషన్ యాక్సెప్ట్ చేసుకోవాలి, స్టాండ్ అప్ నిలబెట్టారు. ఏంటి నీ సక్సెస్? నా కంగ్రాచులేషన్స్, నువ్వు ఒక్కదాన్ని యాక్సెప్ట్ చేసిన క్లాస్ మొత్తంలో నీ సక్సెస్ ఏంటి అన్నా. పాప మా అమ్మాయి ప్రశ్న అడుగుతానని ఊహించా, కానీ ఆ అమ్మాయి చెప్పిన ప్రశ్న జవాబు నేను షాక్ అవ్వాల్సిన పరిస్థితి. ఒక్క నిమిషం తేరుకొని అమ్మాయి చెప్పింది, సార్ మై బర్త్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మై ఫస్ట్ సక్సెస్ ఇన్ మై లైఫ్. నా జననం, నా పుట్టుక, ఈ భూమి మీద నా పుట్టుక నేను సాధించిన మొదటి సక్సెస్, మొదటి విజయం అని చెప్పండి. వావ్, ఓ మై గాడ్, వై నాట్, వై నాట్. నవమాసాలు తల్లి గర్భంలో ఉండి క్షేమంగా సురక్షితంగా ఈ భూ ప్రపంచం మీదకి వచ్చిన రోజు, నువ్వు వచ్చిన రోజు అది నీ తొలి విజయం. అంటే విజయం ఏంటంటే మన పుట్టుకతోటే చూసి వచ్చాం. ఆ రోజు చూస్తూ ఉంటే మనం లైఫ్లో ఎన్నో విజయాలు సాధిస్తూ వస్తుంది. డైలీ బేసిస్ మీద సాధిస్తాం నిజంగా చూస్తే. పుట్టుకతోటి మాట్లాడటం నేర్చుకున్నామా? భగవంతుడు నోరిచ్చాడు. ఏదైనా చెప్పాలనుకుంటే ఆకలేసినప్పుడు ఏడ్చాము. ఉయ్యాల తగిలి కాలుకు నొప్పిగా ఉంటే ఏడ్చాము. బిడ్డంతా తడిసిపోయి కంఫర్టబుల్గా లేకపోతే ఏడిపోయాము. కానీ అమ్మకు అర్థమైనప్పుడు ఎందుకు ఏడుస్తున్నామని చెప్పేసి వచ్చి దగ్గరుండి తను చూసాను. ఒకరోజు సడన్గా అత్త తాత అంటే మా అబ్బాయి మాట్లాడుతున్నాడు కూడా, 30 తాత అని పిలిచాడు, అత్త అని పిలిచాడు, అమ్మ అని పిలిచాడు అని చెప్పేసి సంతోషంగా ఆనందించాడు. ఆ అమ్మ, అత్త, తాత అనే మాటలతో మొదలుపెట్టి ఈ రోజున మన మనసులో ఉన్న మాటల్ని నలుగురికి ఫ్రీగా క్లియర్గా చెప్పగలుగుతున్నాం. ఇలా మాట్లాడగలగడం, ఎదురుతో కమ్యూనికేట్ చేయగలగడం అనేది ఒక సక్సెస్ కాదా? కాదా సక్సెస్? అని ఏముందిలే సార్, అందరూ మాట్లాడతారుగా అనుకుంటామా? మాట్లాడలేని వాళ్ళు చాలా కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు, కానీ పుట్టుకతో నడిచామా? నడవలా? నడవలా? కొన్నాళ్ళకి ఇటు దొరిలాం, కొన్నాళ్ళకి అటు దొరిలాం, ఓడల పడ్డాం, పాకాం, ఒక రోజున ఏదో టేబుల్లో చేరు పెట్టుకుని నిలబడ్డాం, పడ్డాం కింద, మళ్ళీ లేచాం. 4 రోజుల తర్వాత 4 అడుగులు వేసాం, తప్పటి అడుగులు వేసాం, కింద పడ్డాం. పడిన వాళ్ళం అలాగే పడిపోయి ఉన్నామా? లేదు, మళ్ళీ లేచాం, 4 అడుగులు వేసాం, పడ్డాం, లేచాం, పడ్డాం. కానీ పడిన తర్వాత మళ్ళీ లెగొట్టు ఏంటో నేర్చుకున్నాం చిన్నప్పుడే. లేసాం కూడా మరి 2 కాళ్ళ మీద మనం నడవగలుగుతున్నాం, పరిగెత్తగలుగుతున్నాం, తూకగలుగుతున్నాం, ఎగరగలుగుతున్నాం, ఎక్కగలుగుతున్నాం. సక్సెస్ అవునా కాదా? సక్సెస్. మరి పల్లెటూరులో పుట్టిన వాళ్ళు ఉన్నాం, టౌన్లో పుట్టిన వాళ్ళు ఉన్నాం, చిన్నప్పుడు ఆటలు ఆడాం, కొన్ని ఆటల్లో ఉండినా కానీ కొన్ని ఆటల్లో తప్పకుండా గెలిచామా లేదా? స్కూల్కి వెళ్ళాం అవునా? క్లాస్రూమ్లో మరి క్లాస్ పాస్ అవుతూ వచ్చాం, స్కూల్ కంప్లీట్ చేసుకున్నాం అవునా కదా? అలా చదువులు కూడా ముందుకు వచ్చాం, ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాం. సక్సెస్ కాదా? అంటే చూస్తూ పోతుంటే సక్సెస్ అనేది డైలీ బేసిస్ మీద ఇవాళ ఈరోజు వచ్చి ఇంతటి మంచి వ్యక్తుల మధ్య కూర్చొని ఈ సెషన్లో పార్టిసిపేట్ అనేది చేయడం అనేది ఒక సక్సెస్ కాదా? కాదా? చూసే విధానం ఆయన సక్సెస్ఫుల్ పర్సన్. సక్సెస్ ఒక పని చేయాలనుకోవడం, చేయగలగడం, దాన్ని మనం సక్సెస్. నేను ఒకటి పనిలో ఉంటాను, 1997 ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం, బాగా ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది, ఇక్కడ దగ్గరలో బస్ స్టాప్ ఉంటుంది, ఊళ్ళోకి వెళ్ళాలంటే ఈజీ అని చెప్పేసి కుక్కట్పల్లిలో ఫ్లాట్ కొనుక్కున్నాం. అది రాను రాను కుక్కట్పల్లి ఎలా అయిందంటే రోడ్డు దాటడం కూడా కష్టమైన పరిస్థితి ఏర్పడింది. రోడ్డు దాటాలంటే భయం, దాటి సంభవం అరిచి ప్రాణాలు అరిచితో పెట్టుకుని రోడ్డు దాటామనుకోండి, రోడ్డు దాటగానే ఎస్ దాటాము, సక్సెస్ సక్సెస్ అవునా కదా? ఎవడో గుద్దలేదు, సేఫ్గా దాటాను, సక్సెస్. ఎస్ షూర్ సక్సెస్. ఊళ్ళోకి వచ్చాను, దగ్గర దగ్గర వచ్చాక మా ఆవిడకు మెసేజ్ పెట్టాను, నీటికి సంగారెడ్డి సేఫ్లీ అని. సక్సెస్ అవునా కదా? షూర్ సో అలా సక్సెస్ అనేది మనకి కొత్త విషయం కాదు, ఎంజాయ్ చేస్తూ వచ్చాం. ఇవాళ మీరంతా సక్సెస్ఫుల్ పీపుల్,
అసలు ఒక బిజినెస్ లో దిగడం అనే ఆలోచన రావడం, ఆ బిజినెస్ లోకి దిగాలి అని ఒక బిజినెస్ స్టార్ట్ చేయటమే ఒక పెద్ద. Thank you very much for watching my YouTube channel. Please subscribe to my channel by clicking on the subscribe button below. Thank you.